వెల్కమ్ టు 2020 న్యూస్. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రధాని దృష్టికి తేనున్నారు. ఏపీకి ఆర్థిక సహకారం పెండింగ్ అంశాలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై మోదీతో చర్చించినట్లు సమాచారం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు వీరి సమావేశం కొనసాగింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలతో పాటు పోలవరం ప్రాజెక్టుకు కావాల్సిన నిధులపై చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రానికి సుమారు 2,500 కోట్లు బకాయిలు రావాల్సి ఉంది. వీటిని వెంటనే విడుదల చేయాలని సీఎం జగన్ కోరనున్నారు. రుణ పరిమితిని తగ్గించడంపై కూడా కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. 2021-22 42,472 కోట్ల రూపాయలుగా ఉన్న రుణ పరిమితిని 17,923 కోట్లకు కుదించారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక మంత్రిని కోరనున్నారు. కేబినెట్ సమావేశానికి రాకపోవడంపై కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయలేదన్న కిషన్ రెడ్డి అనారోగ్యం కారణంగానే సమావేశానికి దూరంగా ఉన్నారని తెలిపారు. పార్టీ ఏ ఆదేశాలు ఇస్తే అవి పాటిస్తానన్న కిషన్ రెడ్డి పార్టీ నిర్ణయాన్ని శిరస వహిస్తానన్నారు. పార్టీ నిర్ణయానికి ఎవరైనా తలగొల్సిందే అన్నారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ వరకు మంత్రిగా కొనసాగుతామని చెప్పారు కిషన్ రెడ్డి. బీజేపీలో ఒక వ్యక్తికి ఒక పదవే ఉంటుందని చెప్పారు. జూలై 8 వరంగల్లో ప్రధాని నరేంద్ర మోదీ సభ జరగనుంది. ఆ సభ తర్వాతే కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. బాధ్యతలు చేపట్టే ముందు ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డాతో పాటు ఇతర సీనియర్లను కూడా కిషన్ రెడ్డి కలవబోతున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటన తర్వాత కిషన్ రెడ్డిని రాష్ట్ర ఇన్ఛార్జి సునీల్ బన్సల్ కలిశారు. ఢిల్లీలో ఉన్న కిషన్ రెడ్డి ఇవాళ హైదరాబాద్కు చేరుకుంటారు. ప్రధాని మోదీ పర్యటనపై ముఖ్య నేతలతో సమావేశమవుతారు. కిషన్ రెడ్డి రేపు ఉదయం వరంగల్ వెళ్లి సభ ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడంపై కిషన్ రెడ్డి అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన కేంద్ర కేబినెట్ భేటీకి హాజరు కాలేదని సమాచారం. రిసోర్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ ఎదిగిందన్నారు మంత్రి కేటీఆర్. ప్రపంచంతో పోటీ పడే సత్తా మనకు ఉందని చెప్పారు. హైదరాబాద్ నగరం మానవ వనరులు నైపుణ్యానికి రాజధానిగా పేర్కొన్నారు. నానక్రామ్గూడలో స్టెల్లాంటిస్ డిజిటల్ హబ్, అలాగే రైట్ సాఫ్ట్వేర్ కార్యాలయాలను కేటీఆర్ ప్రారంభించారు. రానున్న రోజుల్లో సస్టైనబుల్ మొబిలిటీకి మాత్రమే భవిష్యత్తు ఉందన్నారు కేటీఆర్. మొబిలిటీ వ్యాలీలో స్టెల్లాంటిస్ భాగస్వామ్యం కావడం సంతోషకరమని చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో అభివృద్ధి విప్లవంలో సాగుతోందన్న మంత్రి వ్యాపార విస్తరణకు హైదరాబాద్ ఎంతో అనుకూలమైందని చెప్పారు. ప్రతి 2 ఐటీ ఉద్యోగాల్లో ఒకటి హైదరాబాద్లోనే ఉంటుందన్నారు కేటీఆర్. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ హబ్లను ప్రోత్సహిస్తామని మంత్రి వెల్లడించారు. సమర్థవంతమైన ప్రభుత్వం, పటిష్ట నాయకత్వం వల్లే తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయన్నారు కేటీఆర్. వరంగల్లో ఐటీ కంపెనీ ఏర్పాటు చేసినందుకు రైట్ సాఫ్ట్వేర్ కంపెనీకి ధన్యవాదాలు చెప్పారు కేటీఆర్. 3 ఏళ్లలో 1,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినందుకు రైట్ సాఫ్ట్వేర్ సీఈఓ కృష్ణను అభినందించారు. నెల్లూరు జిల్లాలో తనపై అవినీతి ఆరోపణలు చేసిన టీడీపీ నేత లోకేష్కు వైసీపీ నేత అనిల్ కుమార్ గట్టి కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో వచ్చి తానుకున్న ఆస్తులు కూడా కూడబెట్టుకున్నట్టుగా చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు తన తండ్రి తనకిచ్చిన ఆస్తి కంటే 1 పైసా అయినా సరే ఎక్కువన్నా తనను భగవంతుడు శిక్షిస్తాడని అనిల్ చెప్పారు. సిట్ కాకపోతే సీబీఐతో విచారణ జరిపించుకోవాలని అనిల్ స్పష్టం చేశారు. ఇస్కాన్ సిటీలో 18 ఎకరాలు ఉంటే అంతా అమ్మేశారని, ఇప్పుడు 1 ఎకరా భూమి మాత్రమే ఉందని చెప్పారు. అలాగే ఇరుకళ్ళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద ఉన్న 3 ఎకరాలను కూడా అమ్మేశారని చెప్పారు. టేక్కే మిట్టలో ఉన్నటువంటి స్థలాన్ని కూడా రాజకీయాల కోసం అమ్మేశానన్నారు అనిల్. అధికారంలో ఉండి తాను 1,000 కోట్లు అక్రమంగా సంపాదించానని చెప్పడానికి లోకేష్కు సిగ్గు ఉండాలన్నారు. నారా లోకేష్ చెప్పిన చోటుకు వచ్చి తాను అక్రమార్జనకు పాల్పడలేదని ప్రమాణం చేసేందుకు సిద్ధమని సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయాలని మాజీ మంత్రి అనిల్ కుమార్ సవాల్ చేశారు. తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మరోసారి చెప్పారు. తన సవాల్ను స్వీకరిస్తారో లేదో లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనిల్ అక్రమార్జున విలువ 1,000 కోట్ల రూపాయలని ఆరోపించారు నారా లోకేష్. సిల్లీ బచాకి సబ్జెక్టులో హాఫ్ నాలెడ్జ్, అవినీతిలో ఫుల్ నాలెడ్జ్ అని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అనిల్ ఆస్తులపై సిట్ వేసి విచారణ జరిపిస్తామన్నారు. ఏపీ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన సెమినార్ ఉద్రిక్తతకు దారితీసింది. సోషల్ మీడియా మహిళలపై దాడి అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సమావేశానికి మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, వివిధ మహిళా సంఘాల నేతలు కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన తెలుగు మహిళలను జనసేన మహిళలు ర్యాలీగా వచ్చారు. వారిని అడ్డుకున్నారు పోలీసులు. మహిళా కమిషన్ చైర్పర్సన్కు వినతి పత్రం సమర్పిస్తామని టీడీపీ జనసేన మహిళలు చెప్పారు. వినతి పత్రం సమర్పించేందుకు 2 ప్రతినిధులకు మాత్రమే అనుమతి ఇస్తామని పోలీసులు చెప్పారు. దీంతో పోలీసులకు టీడీపీ జనసేన మహిళా విభాగం ప్రతినిధులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం 8 మంది మహిళా సభ్యులను పోలీసులు అనుమతించారు.
మహిళల సమస్యలపై పెట్టిన సెమినార్కు తమను వెళ్ళనీయకుండా అడుగడంపై తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా మహిళలందరి సమస్యలు తెలుసుకోలేరా అని ప్రశ్నించారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో విపక్ష పార్టీల మహిళా నేతలపై వారి కుటుంబాలపై అనుచిత పోస్టింగ్లు పెడుతున్నారని దీనిపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు అనిత. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదించడాన్ని సవాల్ చేసేందుకు తన అర్హతపై స్పష్టత ఇవ్వాలని ఏఎన్ఐ ఎంవి కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. కేసును పూర్తిగా విని మెరిట్ ఆధారంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను హైకోర్టుకి వదిలేసింది సుప్రీంకోర్టు. దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదించడాన్ని సవాల్ చేసేందుకు అర్హత ఉన్న వ్యక్తిగా తనను గుర్తించాలని హైకోర్టులో ఎంవి కృష్ణారెడ్డి గతంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసులో ఇప్పటికే వివేక సతీమణి కుమార్తె సునీతను నిజమైన బాధితులుగా సుప్రీంకోర్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో బాధితులు ఎవరన్నదనిపై సుప్రీంకోర్టులో స్పష్టత తీసుకోవాలని ఎంవి కృష్ణారెడ్డి హైకోర్టుకు తెలిపింది. అలాగే హైకోర్టు నిర్ణయంతో సుప్రీం ఆశ్రయించారు ఎంవి కృష్ణారెడ్డి. అయితే కృష్ణారెడ్డి పిటిషన్ను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి తాము సిద్ధంగా లేమని తెలిపింది. వాద ప్రతివాదులకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో హైకోర్టు ముందే చెప్పుకోవచ్చని ఆదేశించింది. సుప్రీంకోర్టు అభిప్రాయాలతో సంబంధం లేకుండా హైకోర్టు స్వతంత్రంగా తగిన నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు దీనిపై రేపు లిఖితపూర్వక ఆదేశాలు ఇస్తామని పేర్కొంది. హైదరాబాద్ సరూర్ నగర్ లో అధికారుల కిడ్నాప్ కలపను రేపింది. రైడ్స్ కు వెళ్లిన జీఎస్టీ అధికారులు మణిశర్మ ఆనందను కిడ్నాప్ చేశారు. దిల్సుఖ్ నగర్లోని శ్రీకృష్ణ నగర్లో ఫేక్ జీఎస్టీ నెంబర్తో ఎటువంటి జీఎస్టీ కట్టకుండా నడుస్తున్న ఒక గోదామును సీజ్ చేసేందుకు అధికారులు వెళ్లినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. గోదాం నిర్వాహకుడు మరో ముగ్గురు కలిసి అధికారులపై దాడికి పాల్పడ్డారు. అనంతరం వారిని కిడ్నాప్ చేశారు. అధికారులను కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా దిల్సుఖ్ నగర్ రాజీవ్ చౌక్ వద్ద పోలీసులు అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్స్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. వీరిలో ఒక కిడ్నాపర్ ఖయం పరారీలో ఉన్నాడని డీసీపీ సాయిశ్రీ తెలిపారు. ఫేక్ జీఎస్టీ నెంబర్తో వారు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని ఈ విషయం తెలిసిన జీఎస్టీ అధికారులు స్క్రాప్ గోదామును సీజ్ చేసేందుకు వెళ్లగా వారిని కిడ్నాప్ చేశారని డీసీపీ చెప్పారు. జీఎస్టీ అధికారుల ఐడి కార్డులు చింపి వారిపై దాడి చేశారన్నారు. మణిశర్మ వెంటనే ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేశారు. బాధితుల సెల్ సిగ్నల్ ఆధారంగా నిందితుల వాహనాన్ని గుర్తించామని చెప్పారు డీసీపీ. నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ఆర్టీఏ ఏజెంట్ల గుట్టు రట్టయింది. రంగారెడ్డి జిల్లా మణిగూడ ఆర్టీఏ కార్యాలయం దగ్గర ఆరుగురు ఏజెంట్లను ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనాలకు నకిలీ పత్రాలు సృష్టించి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఓ జిరాక్స్ సెంటర్లో నకిలీ పత్రాలు తయారు చేస్తుండగా ఆరుగురు ఆర్టీఏ ఏజెంట్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సింగిరెడ్డి రాఘవేంద్రారెడ్డి, ఆదిశెట్టి వేణు, అనుపాటి శ్రీశైలం, చాపల యాదగిరి, కొంగల ఆనంద్ కుమార్, శ్రీధర్ని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు, ఫేక్ ఆధార్ కార్డులు, నకిలీ గ్యాస్ కనెక్షన్ బిల్లులు, బ్యాంకు ఎన్ఓసీలను స్వాధీనం చేసుకున్నారు. ఫేక్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు, రెండు ల్యాప్టాప్లు, పెన్ డ్రైవ్లను కూడా సీజ్ చేశారు. 18,000 రూపాయల నగదును స్వాధీనపరుచుకున్నారు. పట్టుబడ్డ ఆర్టీఏ ఏజెంట్లు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన సర్టిఫికెట్లను స్కాన్ చేసి తేదీలు సవరిస్తున్నారు. అనంతరం వాటిని ఆర్టీఏకు సమర్పిస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివాసీల గ్రామాలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ములుగు జిల్లా మంగిపేట మండలంలోని 23 గ్రామాలు రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ పరిధిలోకి వస్తాయని హైకోర్టు తీర్పు చెప్పింది. ఆదివాసీలు 75 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ హైకోర్టు ఈ సంచలన తీర్పు వెల్లడించింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీర్పు ప్రకటించారు. ఆదివాసీల తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. ఈ గ్రామాలు రాజ్యాంగ పరిధిలోని 5వ షెడ్యూల్ పరిధిలోకి రావని ఆదివాసీయేతరులు కోర్టును ఆశ్రయించారు. అయితే వారి వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. ఆదివాసీలకు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించింది. దీనికి సంబంధించి సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం చేసుకోమని కోర్టు పేర్కొంది. ఆదివాసీయేతరుల అప్పీల్ను హైకోర్టు కొట్టేసింది. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్న ఆదివాసీల జీవన స్థితిగతుల్లో మాత్రం పెద్దగా మార్పు లేదు. అనేక గిరిజన గ్రామాలు విద్య, వైద్యం వంటి కనీస మౌలిక సదుపాయాలకు దూరంగా ఉంటున్నాయి. ములుగు జిల్లాలోని 23 గ్రామాలకు చెందిన ఆదివాసీలు 75 ఏళ్ల పాటు తమ హక్కుల కోసం పోరాటం చేశారు. మంగిపేట మండలంలోని 23 గ్రామాలు రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ పరిధిలోకి వస్తాయని తెలంగాణ హైకోర్టు తీర్పుతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. దర్శకుడు ఎన్ శంకర్కు భూ కేటాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. దీనిపై ఈ నెల 7న తీర్పు వెలువరించనుంది తెలంగాణ హైకోర్టు.
దర్శకుడు ఎన్ శంకర్కు శంకర్పల్లిలోని మోకిల్లాలో ఎకరాకు 5 లక్షల చొప్పున 5 ఎకరాల భూమిని కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. దీన్ని వ్యతిరేకిస్తూ కరీంనగర్కు చెందిన జై శంకర్ వేసినటువంటి పిటిషన్పై విచారణ జరిపింది హైకోర్టు. దర్శకుడు ఎన్ శంకర్కు భూ కేటాయింపుకు పిటిషనర్ తప్పుబట్టారు. కోట్ల రూపాయల విలువైన భూమిని ఎకరానికి 5 లక్షలకే కేటాయించారని ఆరోపించారు. ఎఫ్డీసీ సిఫార్సు మేరకు రాయితీ ధరతో కేటాయించే అధికారం కేబినెట్కు ఉంటుందని ఏజీ వాదించారు. అన్ని అంశాలు పరిశీలించాకే శంకర్కు భూమి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇక్కడ స్టూడియోలు పెట్టడం వల్ల బాలీవుడ్ కళాకారులు వస్తుంటారని, చాలా మందికి ఉపాధి అవకాశం ఉంటుందని చెప్పారు. శంకర్ 4 దశాబ్దాల నుంచి సినీ పరిశ్రమ కోసం పనిచేస్తున్నారని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు భూపేన్ హజారే సత్యజిత్ రేలను వాళ్ల సొంత రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించాయని పేర్కొంది. ఇందులో తప్పేమీ లేదని హైకోర్టు అభిప్రాయపడింది. క్రీడాకారులు కళాకారులకు స్టూడియోల కోసం ప్రభుత్వాలు భూములు ఇచ్చారని హైకోర్టు గుర్తు చేసింది. దీనిపై తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు ఈ నెల 7న వెల్లడించనుంది. కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. ఈ నెల 9-10 తేదీల్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. ఇందులో పలువురు కీలక మంత్రులకు ఉద్వాసన పాలకులు ఉన్నారు. 15 నుంచి 20 మందిని తొలగించే అవకాశం ఉంది. ధర్మేంద్ర ప్రధాన్, గజేంద్ర సింగ్ షెకావత్, జితేంద్ర సింగ్, భూపేంద్ర యాదవ్, నరేంద్ర సింగ్ తోమర్, మన్సుఖ్ మాండవీయ, మురళీధరన్, కిషన్ రెడ్డికి ఉద్వాసన పలికే అవకాశం ఉంది. వారి స్థానంలో శివసేన, ఎన్సీపీ, లోక్ జనశక్తి పార్టీలకు ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికలతో పాటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని బీజేపీ మార్పులు చేర్పులు చేపట్టింది. అత్యధిక స్థానాలు కైవసం చేసుకునే దిశగా బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. ఇప్పటికే సంస్థాగతంగా కీలక మార్పులు చేసింది. ఏపీ, తెలంగాణ, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాలకు బీజేపీ అధిష్టానం కొత్త అధ్యక్షులను నియమించింది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి, తెలంగాణ బీజేపీ చీఫ్గా కిషన్ రెడ్డి, జార్ఖండ్ బీజేపీ చీఫ్గా బాబులాల్ మరాండీ, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిగా సునీల్ జాఖడ్ను నియమించారు. ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా ఎంపిక చేశారు. మహారాష్ట్ర ఎన్సీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బల ప్రదర్శనలో అజిత్ పవార్ వర్గం పై చేయి సాధించింది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్లు వేరువేరుగా సమావేశాలు నిర్వహించారు. అజిత్ పవార్ వర్గం బాంద్రాలో ప్రత్యేక భేటీ అయింది. ఎన్సీపీకి మొత్తం 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా అజిత్ పవార్కు 29 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. 5 ఎమ్మెల్సీలు కూడా అజిత్ పవార్ సమావేశానికి హాజరయ్యారు. అయితే తమకు మొత్తం 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అజిత్ పవార్ పేర్కొన్నారు. ముంబైలోని వైబీ చౌహాన్ ఆడిటోరియంలో శరద్ పవార్ వర్గం సమావేశమైంది. ఈ సమావేశానికి 14 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 1 స్వతంత్ర ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్సీలు, 4 ఎంపీలు హాజరై తమ మద్దతు తెలియజేశారు. మరో 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఇరు వర్గాల సమావేశాలకు దూరంగా ఉన్నారు. శరద్ పవారే మా నేత, గురువు, దేవుడు అన్నారు అజిత్ పవార్. ఆయన ఆశీర్వాదాలు ఆశిస్తున్నామన్నారు. బీజేపీ నేతలు 75 ఏళ్లకే పదవీ విరమణ తీసుకుంటారని 83 ఏళ్ల శరద్ పవార్ను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేశారు. 2004లో కాంగ్రెస్ కంటే ఎక్కువ ఎన్సీపీకి వచ్చాయని, ముఖ్యమంత్రి పదవి భరించే అవకాశం ఎన్సీపీకి వచ్చినప్పటికీ అప్పుడు వదిలేశామన్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం తన వద్ద కొన్ని ప్రణాళికలు ఉన్నాయని అజిత్ పవార్ చెప్పారు. నాకు ముఖ్యమంత్రి కావాలని ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీల కోసం పనిచేయబోతున్నట్లు పవార్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. జూలై 7-8 తేదీల్లో తెలంగాణతో పాటు 4 రాష్ట్రాల్లో మోదీ పర్యటించనున్నారు. జూలై 7న ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, జూలై 8న తెలంగాణ, రాజస్థాన్లో ప్రధాని పర్యటించనున్నారు. 4 రాష్ట్రాల్లో సుమారు 50,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధాని మోదీ. తెలంగాణ పర్యటనలో భాగంగా వరంగల్లో 6,100 కోట్ల రూపాయల విలువైనటువంటి రైలు, రోడ్డు మార్గాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 5,500 కోట్ల రూపాయల విలువైన 176 కిలోమీటర్ల జాతీయ రహదారి ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. నాగ్పూర్, విజయవాడ జాతీయ రహదారులు మంచిర్యాల, వరంగల్ సెక్షన్లో 108 కిలోమీటర్ల రహదారి అభివృద్ధికి, అలాగే కరీంనగర్, వరంగల్ సెక్షన్లో 68 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కాజీపేటలో 500 కోట్ల రూపాయలతో నిర్మించే వ్యాగన్ తయారీ పరిశ్రమకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి.
మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సిద్దిపేటలో అత్యధికంగా 193 మిల్లీమీటర్లు, మెదకలో 173 మిల్లీమీటర్లు, సంగారెడ్డిలో 159 మిల్లీమీటర్లు, మంచిర్యాల వికారాబాద్లో 120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవాళ కూడా 12 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. ఇక కామారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్నగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురవచ్చని ఐఎండీ ప్రకటించింది. రేపు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది. ఏపీలో కూడా వర్షాలు దంచుకొడుతున్నాయి. నంద్యాల జిల్లా వెలుగొడిలో రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వర్షపు నీరు ఇంట్లోకి చేరడంతో నిత్యావసర వస్తువులు తడిసి ముద్దయ్యాయి. వెలుగొడిలోని మంచినీళ్ల వాగు పొంగి పొరలటంతో వేలపనూరు, రేగడ, గూడూరు, అబ్దుల్లాపురం గ్రామాల రాకపోకలకు అక్కడ అంతరాయం ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని చోట్ల పిడుగులు, ఈదురు గాలులతో వానలు కురుస్తాయని హెచ్చరించారు. కేరళలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు చెట్లు కూలాయి. కొన్ని చోట్ల ఇళ్ళు, కమర్షియల్ భవనాలు దెబ్బతిన్నాయి. ఇడుక్కి, కాసరగోడ్, కన్నూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 24 గంటల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. వర్షాల కారణంగా ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. మరోవైపు వర్షం కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఎం పినరయి విజయన్ సూచించారు. ముందు జాగ్రత్త చర్యగా ఎర్నాకుళం, కనూర్, ఇడుక్కి, త్రిశూర్, కొట్టాయం, కాసరగోడ్ సహా 6 జిల్లాల్లో విద్యాసంస్థలు మూసివేశారు. మంగళవారం ఒక్కరోజే ఇడుక్కి జిల్లా పీర్మాడేలో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షం, బలమైన గాలుల కారణంగా కొల్లాం, అలప్పుజ, త్రిశూర్, కొట్టాయం, ఎర్నాకుళం సహా పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ చెట్లు కూలడంతో కొల్లాం శంకోట్టై మార్గంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. మెగా డాటర్ నాగబాబు కూతురు కొణిదెల నిహారిక, చైతన్య జొన్నగడ్డలకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. జూన్5న కూకట్పల్లి కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా అభిప్రాయ భేదాలతో వేరువేరుగా ఉంటున్న చైతన్య నిహారిక మే 19వ తేదీన కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. పరస్పర అంగీకారంతో కోర్టు విడాకులు మంజూరు చేసింది. విడాకులపై అధికారికంగా స్పందించారు కొణిదెల నిహారిక. జొన్నలగడ్డ చైతన్యతో పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టు ఇన్స్టాలో పోస్ట్ చేశారు. వ్యక్తిగత జీవితంలో ముందుకు వెళ్లటానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తనకు మద్దతుగా నిలిచిన కుటుంబానికి, అలాగే స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ దశలో తనకు కాస్త ప్రైవసీ ఇవ్వాలని కోరారు. కాసేపటికే జొన్నలగడ్డ చైతన్య కూడా విడాకులపై అధికారికంగా స్పందించారు. నిహారిక పోస్ట్నే చైతన్య పేరు మార్చి పోస్ట్ పెట్టారు. నాగబాబు కుమార్తె నిహారికకు చైతన్య జొన్నలగడ్డతో 2020 ఆగస్టులో నిశ్చితార్థం జరిగింది. అదే ఏడాది డిసెంబర్లో వివాహం జరిగింది. ఉదయపూర్ వేదికగా వీళ్ల పెళ్లిని మెగా ఫ్యామిలీ అంగరంగ వైభవంగా జరిపించింది. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినట్టు ప్రచారం జరిగింది. తొందరలోనే విడాకులు తీసుకోబోతున్నారని కూడా ఊహాగానాలు ఆ సమయంలో వెలువడ్డాయి. ఇద్దరూ సపరేట్గా ఉన్నారు. ఇటీవల వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు కూడా చైతన్య అటెండ్ కాలేదు. నిహారిక ఒక్కతే నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొంది. దీంతో నిహారిక, చైతన్య, జొన్నలగడ్డ విడాకులు తీసుకోవటం నిజమేనని అంతా ఫిక్స్ అయిపోయారు. వీరిద్దరూ కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా జూన్ 5న విడాకుల ప్రక్రియ పూర్తయింది.
హీరోయిన్ సమంత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీలో నటిస్తున్న సమంత ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే ఏడాది పాటు విరామం తీసుకోనున్నారు. అలాగే సిటాడెల్ వెబ్ సిరీస్తో బిజీగా ఉన్నారు సమంత. ఈ రెండు పూర్తయ్యాక ఆమె ఒక ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఖుషీతో పాటు సిటాడెల్ హిందీ వెబ్ సిరీస్లో కూడా సమంత నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ తర్వాత హిందీలోనూ ఏ ప్రాజెక్టు ఒప్పుకోలేదు. తెలుగులో కూడా ఏ సినిమాలకు సంతకం చేయలేదు. గతంలో తీసుకున్న అడ్వాన్సులు కూడా ప్రొడ్యూసర్లకు తిరిగి చేస్తున్నారు. మయోసైటిస్తో బాధపడుతున్న సమంత దీర్ఘకాలిక చికిత్స కోసం సినిమాలకు విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం సమంత ఖుషీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. మరో మూడు రోజుల్లో ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఖుషీ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. అయితే సమంత ఈ సినిమా ప్రమోషన్స్లో పాల్గొంటారా లేదా అన్నది చూడాలి. ఇవి 2020 విశేషాలు. కీప్ వాచింగ్ 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.